ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో వరద బాధితులకు ముమ్మరంగా మరి సేవా కార్యక్రమాలు భారీగా చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు అన్నారు. మోపిదేవి వార్పు వరద బాధితులకు మత్స్యకార బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గురువారం రాత్రి బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తిన మధుబాబు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్ సూచనలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో వరద రావడం బాధాకరమన్నారు. పవన్ కళ్యాణ్ పరామర్శలకు వస్తే ఇబ్బంది అవుతుందనే కారణంతో రాలేదన్నారు. వరద బాధితులకు అన్ని విధాలా చేయూత నివారించబడంతో జనసేన పార్టీ శ్రేణులు బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎవరు ఇవ్వని విధంగా వరద బాధితులకు పవన్ కళ్యాణ్ 6 కోట్లు సొంత నిధులు ఇవ్వడానికి కొనియాడారు. కేరళలోని వయనాడు బాధితులకు తాను సాయం చేసినట్లు తెలిపారు. అలాగే గనవరానికి చెందిన జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా సమన్వయకర్త గరికపాటి శివశంకర్ 1000 పాల ప్యాకెట్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా శివశంకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను 40,000 పైచిలకు పాల ప్యాకెట్లను వరద బాధితులకు అందించినట్లు చెప్పుకొచ్చారు. దివిసీమ వాసులకు విపత్తులు కొత్తవి కావని వాటిని ఎదుర్కొనే ధైర్యం దివి ప్రజలకు ఉందన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషాడపు రత్నగోపాల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మత్తి వంశీకృష్ణ, బాదర్ల లోలాక్షుడు నాయుడు, మత్తి మురళీకృష్ణ, తూటారం శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బత్తిన మధుబాబు. నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాను. ఈరోజు విజయవాడ చరిత్రలో కని విని ఎరుగని వరదలు, అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు అమ్మవారి ముక్కుపులో తాకుతుందా అన్నట్టు భయభ్రాంతులు చేసి ప్రజల్ని, ఇంత వరద ఎప్పుడు చూడలేదు ప్రజలు. ఇటువంటి వరదల్లో జనం కొట్లాడుకుంటూ అల్లాడిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే ఖచ్చితంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జనం తోసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన రావడం రాలేదు. ఆయన రాకపోగా ఆయన అందరికీ, మా జనసైనికులందరికీ ఒకటే చెప్పారు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మీరందరూ వెళ్ళి వాళ్ళకి ఏ వసతి కావాలో, ఏ హెల్ప్ కావాలో చేయమని ఆయన మాకు సూచన చేశారు. ఆయన సూచన మేరకు మన పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఆయన సూచనల మేరకు, మన రాజేష్ గారు, మన మండల రాజేష్ గారు వాళ్ళ వారి సహకారంతో మా గరికపాటి శివశంకర్ గారు, అంటే నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి, నాకు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే 10 మంది ఎక్కడ ఆకలి ఉంటే వాళ్ళకి అంత అన్నం పెడాలని వెతుక్కుంటూ వచ్చాను నేను. వీళ్ళు నాకు సరైన గైడెన్స్ ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ ఈ అవనగడ్డ దగ్గర ఇంతమంది, చాలామంది పాపం ఇల్లు బురదలు అయిపోయి, ఇల్లు వాకిలు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో మేము అదే చేస్తాము. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మేము జవదాటము. ఆయన చేసే మంచి పనులు, ఆయన సంపాదనను ఇంతవరకు ఏ సీఎం కానీ, ఏ ఇంతవరకు ఎవరు కానీ వాళ్ళు సొంత డబ్బిచ్చిన పాపాన పోలేదు. వరదలు వస్తే మా కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది తప్ప సొంత నిధిని ఇచ్చిన గనుడు ఎవరు అంటే మా పవన్ కళ్యాణ్ గారే. ఆయన సొంత నిధి 6 కోట్ల రూపాయల దాకా ఈరోజు జనాలకు ఇచ్చాడు. ఆయన సూచనల మేరకే, ఆయన అనుగుణంగా ఆయన ఏం చెప్తే అది చేయాలని మేమంతా కూడా వచ్చాము. ఇక్కడికి వస్తే ఎంతమంది సహోదరులు, మా సహోదరులు వీళ్ళందరూ కూడా తలాగు చేసి ఈ ప్రజల పట్ల ఇంత ఆప్యాయంగా అంత అన్నం పెడుతూ వాళ్ళకి మంచి రుచికరమైన పౌష్టికాహారం ఇస్తూ ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇంతదూరం వచ్చిందానికి ఇక్కడ వచ్చి ఇంతమందికి మేము అంత అన్నం పెట్టడం నిజంగా మాకు మా జీవితంలో మధురానుభూతిగా పొందుతున్నాం. మేము ఇంతకుముందు వాయనాడులో కూడా ఇదే విధంగా జరిగితే ఆయన అభిమానిగా నేను వెళ్ళాను, అక్కడ కూడా చేశాము, అక్కడ కూడా ఇదే విధంగా స్పందించారు. కొన్ని వైసీపీ కుక్కలు ఇంట్లో కూర్చొని మురుగుతున్నాయి, మీరు ఎంత మురిగినా మీరు ఏమి చేయరు. జనం కోసం చేసే జనసేన, జన సైనికులు ఉన్నంత వరకు జనసేన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీ అందరి కోసం మేము ముందుండి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అవినిగడ్డలో మోపిదేవి మండలం ఈ ఏరియాలో చాలా వరదకు చాలా ఇబ్బంది పడుతున్నారని, మాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడలో మేము నడవాలని, మా వంతుగా మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు సూచన మేరకు, అలాగే మండలి రాజేష్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన సూచన మేరకు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడికి నాకు చాలా ఆప్తులు, నాకు బత్తిన మధుబాబు గారు తిరుపతి నుంచి ఇక్కడ రావడం జరిగింది. మేము మాతో పాటు మా మండల అధ్యక్షులు గారు, అలాగే మా నాయుడు గారు, మీ అందరం కలిసి ఇదంతా చేయడం జరిగింది. మనం ఏ ఇబ్బంది లేకుండా, ఈ మీకు అవినిగడ్డ అంటే మీకేమి విపత్తులకు కొత్త కాదు, మీరు చాలా చూశారు, మీరు చాలా సీనియర్స్ ఈ వరదల్లో ఇవన్నీ తట్టుకోవడం, అలాగే మనం ఎదుర్కొన్నాం, రేపు ఎల్లుండితో ఎంత క్లియర్ అయిపోతుందని మేము భావిస్తున్నాము. జై జనసేన.